नमस्ते वेलकम टू एबीसी न्यूज़ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్ చూద్దాం నాణ్యతా లోపంతో డ్రైనేజీ నిర్మాణం అధికారులు పట్టించుకోవాలంటున్న కప్లేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామ ప్రజలు ग्राम पंचायती एन्निकलकु अन्नी सिद्धं शिक्षणा कार्यक्रमंलो अधिकारुलु वेल्लडी जगंपेट मल्लिसाल वद्द घोर रोड्डु प्रमादं इद्दरु मृति मुग्गुरिकि गायालु दि न्यू राजमंड्री प्राइवेट इलेक्ट्रिकल वर्कर्स वेलफेयर असोसिएशन आध्वर्यंलो इलेक्ट्रीशियन डे उत्सव घनंगा जरिगिंदि स्थानिक शेषय्य मेटलोनी साईराम फंक्षन हाल्लो जरिगिन ई कार्यक्रमंलो प्रेसिडेंट एल्ला श्रीनिवास जेंडा आविष्करण चेसि मात्लाडारु थॉमस अल्वा एडिसन बल्ब कनुकुन्न रोजुनु इलेक्ट्रीशियन डे गा जरुपुकुंटुन्नामन्नारु अनेक सार्लु प्रयोगं चेसि बल्बुनु कनुगोडडं जरिगिंदन्नारु मुख्य अतिथि विचेसिन जिल्ला टीएनटीयूसी अध्यक्षुलु नक्का चिट्टिबाबु मात्लाडुतू इलेक्ट्रिकल पनुलु चाला प्रमादंतो कूडुकुन्नामन्नारु ఈ వృత్తి పట్ల అందరూ జాగృత వహించాలన్నారు. కాకుండా మరి దీని మీద ఎంతో మంది వ్యాపార చేసుకునే యాజమాన్యం కూడా ఉంది. వారు గాని కార్మికులు గాని తామా శేషన్ గారిని నిత్యం మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి రకరకాల లైట్లు ఒక పలుకుతో ఆయన ఈ కరెంటుని కనిపెడితే దాంతో సూపర్ లైట్లు గాని లేకపోతే ఇతర ఇతర పలుకులు రకరకాల परकाल तो योजना परश्रम जो मर अट व्यक्त मन जीवित मैं दिन आधार पड़ता जीवन प्रति गुर्तपेल अवसर हुई मर अलागे अंदर तुम राजमंड्री एलक्ट्रिकल वर्कर्स यूनियन प्रत्येक गुर्ति गौरव इंदा श्रीनिवास गार मरी ईएसए अने चला मुख्यमंत्री इन्सूरेंस कन्ना ईएसए दिन दांट सब्जल चेरते दांट प्रमाद शात एवरकना ऐक्सीडेंट का लेकिन आरोग्य बागोक हास्पल चर्चू वाली की ईएसए हास्पल नीचे डैली एन रोजल उ अन्नी रोजलू लीव पेटे अमौंट मन को जरूरत दा तो मन इंट फैमिल मेबर्स एवर उ भार्य कावचु पिल कावचु मन तलुवु वालू फ्री ईएस हास्पिटल ट्रीटमेंट मन्यम नवीन कुमार मालातू इलेक्ट्रिकल वर्कलता और वैस प्रेसिडेंट कोमंडूरी गणेश बाबू थॉमस अल्वा एडिसन बल्ब तो पाटुगा वेयी रकाल इलेक्ट्रिकल वस्तुलनु कनुगुन्नारनि कोनियाडारु बोडकुर्ति गोपालकृष्ण मात्लाडुतू ए कार्मिक संघालु चेयनटुवंटि ईएसआई स्कीम नि तम असोसिएशन चेस्तुंदन्नारु मंची गौरवं लभिस्तुंदि सो दानि दृष्टिलो पेट्टुकोनि चक्कगा उंडालि अट्लागे మనక అదృష్టం ఏంటంటే మీరందరూ ఒక మంచి అసోసియేషన్ లో మీరందరూ సభ్యులుగా ఉన్నారు సో ఈ అసోసియేషన్ వల్ల కూడా దీని ఏదోలాగా వదిలేసే కదా కాకుండా పట్టుదలగా పట్టుకుని ప్రతి ఒక్క అవకాశాన్ని మీకు అందించడానికి ఎప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు మన సభ్యులకి ఇలా చేయాలి మన సభ్యులకి అలా చూడాలి అనే ఒక తపన ఇలా ఉంది అది చాలా సంతోషం సో అదే విధంగా నిన్న మనతో మాట్లాడుతుంటే మీ అందరికీ కూడా రావాల్సిన కొన్ని ఈఎస్ఐలన్నీ కూడా రప్పిస్తానికి మనోమయంలో పని పొందుకున్నారు చాలా సంతోషం సార్ అట్లాగే మన కమిటీ మెంబర్లు కూడా అదే చెప్తున్నాము ఏదైనా మన సభ్యుల తరపున ఏది ఉన్నా కూడా ఎప్పుడూ మీ వెంటనే ఉంటాము ఈ కార్యక్రమంలో కాకొల్లు సూర్యమాణిక్యం అద్దేపల్లి హరి సెక్రటరీ పత్తి మహేష్ జాయింట్ సెక్రటరీ మరడా పరిసరం స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోని గౌరవ సలహాదారులు పాలెపు బాలకోటి మహేశ్వరరావు కమిటీ సభ్యులు కొండపల్లి సతీష్ కులపాకుల దుర్గప్రసాద్ గెద్ద బాబీ ఈదిబిల్లి సూర్యప్రకాష్ చీకట్ల వెంకటేశ్వరరావు వల్ల సీతారామంచనేలు కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామంలో రోడ్డుకి ఒకవైపున నిర్మించిన సీసీ డ్రైనేజీ నాణ్యత లోపంతో నిర్మించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయం తెలిసిన అధికారుల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామంలో రోడ్డుకి ఒకవైపున సీసీ డ్రైనేజీ
ఎనర్జీఎస్ నిధులతో సుమారు 30 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. కానీ డ్రైనేజ్ నిర్మాణ పనులలో నాణ్యతలో అవకతవకలపై అధికారులు ఎవరూ అడగడం లేదు అని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏబీసీ మీడియా అక్కడ పర్యవేక్షించగా నాణ్యత లోపాలు ఉన్నాయి. కాంట్రాక్టర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు నాసిరకంగా నిర్మాణం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడలేదని చేతితో నెట్టితే పడిపోయేలా ఉంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనిపై అధికారులు స్పందించి దగ్గరుండి నాణ్యతతో డ్రైనేజ్ నిర్మాణ పనులు చేయించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఒక్కో బండి ఏమో రాళ్ళు వస్తున్నారండి, ఆ రెండోదేమో ఇక్కలాగా కలిపేసి తప్పిపోతున్నారండి. అది ఒక గవర్నర్ చెబుతుంది బూజీ అంటే దుమ్ము అంతా పోసేసారండి. అడుగుతారు మీరు అడిగితే మరి ఇదేంటి ఇలాగేంటి పోతున్నారండి, ఇంకేం చేయండి మీరు ఏదైనా డిపార్ట్మెంట్ ఇక్కడ దగ్గర లేకపోతే ఇంక ఎలాగ చేస్తారండి. డిపార్ట్మెంట్ ఎవరు లేరండి, వేసినప్పుడు ఎవరు కూడా లేరండి. ఎవరున్నారు డిపార్ట్మెంట్ ఎవరో లేరండి, ఎవరు లేరండి డిపార్ట్మెంట్. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారులు ఏఈ రాజశేఖర్, ఎస్ఐ రాజశేఖర్లు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందుకున్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మీడియాకు తెలిపారు. ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పుర ప్రజలకు సేవలు అందే విధంగా కృషి చేస్తున్నందుకు ఈ అవార్డులకు ఎంపికయ్యారన్నారు. సామర్లకోట పట్టణంలో పారిశుద్ధ్య విభాగం, వాటర్ హౌస్, ఇంజనీరింగ్ తదితర విభాగాలలో శానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈలు, తుఫానులు, కోవిడ్లో చేసిన సేవలు, విధులు నిర్వహణలో జిల్లా అధికారులు ప్రశంసలు పొందారన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మున్సిపల్ ఏఈ రాజశేఖర్ల సేవలను గుర్తించి పురస్కారం అందజేసినట్టు తెలిపారు. పనిచేసి ఆ పురపాలక సంఘం ఏ ఊరైతే ఆ ఊరిలో ఆ పురపాలక సంఘాన్ని అభివృద్ధి పరిచి మంచి సేవలు అందిస్తే ప్రజల దగ్గర నుంచి మనకు మంచి పేరు వస్తుంది, ఆ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా మనకి మంచి పేరు వస్తుంది. కనుక ఈ అవార్డులు అనేది ఇక్కడతో ఇంకెళ్ళకే భారం పెరిగినట్టు అన్నమాట. అవార్డు ఇచ్చిన రోజు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనం ఇంకా బాగా చేయాలి, మనకు అవార్డు ఇచ్చారు కనుక మనం ఇంకా బాగా చేయాలని మనసులో ఉంటుంది ఎవరికైనా. అలాగే కింద స్థాయిలో కూడా మన పురపాలక సంఘం కూడా అవుట్ సోర్సింగ్ అవార్డు తీసుకొని సచ్చలు ఉన్నాయంటే అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవార్డు తీసుకునే ప్రయత్నం చేయాలంటే అధికారికి మనం ఏం చెప్తుంది దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆయన దృష్టిలో వచ్చేస్తారు, ఓ ఈయన బాగా చేస్తున్నారు కదా మీరు కొట్టి ఇస్తే అనే ఆ దృక్పథం తెచ్చుకునేలా పనిచేసి మీరు అందరూ మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ అవార్డు గమనించిన ఇద్దరికి కూడా ఈ ముందుగా ఏంటంటే అసోసియేషన్ అందరం మీకు తెలియజేస్తున్నాం. ఏంటంటే అసోసియేషన్ అనేది ఇక్కడ అంటే చిన్న అసోసియేషన్ అని అది ఫండింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏదన్నా చెప్తే ఈ శ్రీ ప్రజలు ఇందులో ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నారో అందరినీ కూడా వారి యొక్కసారి వారందరినీ అభినందన తెలియజేస్తూ అలాగే అవార్డు ఇచ్చిన ఈరోజు రాజశేఖర్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఏఈని కూడా వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరడం జరిగింది. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తాను. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, మున్సిపల్ డీఈసీహెచ్ రామారావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఏఈలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు అచ్యుతారావు, టీపీఎస్ మంజుల, సుజాత, మున్సిపల్ యూనియన్ నాయకులు ఉప్పలపాటి చంద్రదాస్, గిడుతూరి శ్రీనివాసరావు, గంగాధర్, రఘు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 నిర్వహణలో భాగంగా పెద్దాపురం డివిజన్ పరిధిలోని 12 మండలాలకు సంబంధించిన పెద్దాపురం డివిజన్ స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం సామర్లకోట టీటీసీ శిక్షణా కేంద్రంలో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ట్రైనింగ్ కలెక్టర్ అపరాజిత సింగ్లు పాల్గొన్నారు.
పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు అధ్యక్షత వహించగా ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చెక్కురి ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్ కు అంతా సిద్ధం చేశామని మొత్తం 4 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి ఫేజ్ అత్యధికంగా 20 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సిద్ధమైనట్లు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఉండే ఉద్యోగులు ఎన్నికల విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తగిన శిక్షణ తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఉండే ఉద్యోగులకు శానిటైజర్లు ఫేస్ మాస్క్లు థర్మల్ స్కానింగ్ మీటర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ బట్వాడా ఎన్నికలు విధి నిర్వహణ పత్రాలు జారీ చేయట గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఎన్నికలకు ముందు ఏదైనా పోటీ చేసే అభ్యర్థి మరణించినచో తీసుకోవాల్సిన చర్యలు కౌంటింగ్కు కావాల్సిన స్టేషనరీ సామాగ్రి కౌంటింగ్కు ఎవరు హాజరు కావచ్చు ఉప సర్పంచ్ ఎన్నిక తదితర అంశాలపై శిక్షణ తీసుకుని విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణలో డివిజనల్ పంచాయతీ అధికారిని అమ్మాజీ స్టేజ్ 2 అధికారులు పాల్గొన్నారు. అప్పుడు వాళ్ళు మీకు రూట్ బస్ ఎక్కి వెళ్ళాలి. ఒక మెడికల్ ట్రైనింగ్ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులు మీకు ఎండియోస్ రిజిస్ట్రేషన్ చెప్తారు. మీరు ఏ గ్రామానికి రిటర్నింగ్ ఆఫీసర్తో స్టేజ్ చూపిన ఎంపిక కాకుండా ఆ గ్రామం విజిట్ చేయాలి. పంచాయతీ ఆఫీస్ సెక్టర్లో చూసుకోవాలి. మీకు పోలింగ్ రూమ్ మీ కళ్ళకొట్టు మీరు చూసుకోవాలి. మీరు మళ్ళీ మీ అసిస్టెంట్ రూమ్ పోలింగ్ కట్టుకోలేదు. జనరల్గా ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల పాఠశాలలు కానీ ఉంటే ఎవరు కొంతమంది మన దేశ నాయకులు అనుకుంటాం అవతల రాజకీయ నాయకులు ఉంటారు. అలాగే వాళ్ళు ఫోటోలు ఏమన్నా తొలగించేయాలి. గోడకేసేసి పెయింటింగ్లు ఉంటే ఒక న్యూస్ పేపర్ అందించేమనండి. మీకు అన్ని విధాలు అసిస్టెంట్ మీరు వెళ్ళినప్పుడు మీరు పంచాయతీ కార్యదర్శి లేకపోతే సెక్రటరీ స్టాఫ్ మీకు హెల్ప్ చేసి పెడతారు. దానికి రూమ్ లోపల ఏమి నాయకుల తాలూకు ఇందిరాగాంధీ గారు అక్కడ ఫోటోలు ఇంటికి పాత ముఖ్యమంత్రులు పాత ప్రధానమంత్రులు పొందడానికి వీల్లేదు. ఇటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్. మీ పోలింగ్ స్టేషన్ ఏరియాకి 100 మీటర్స్ పరిధిలో ఎటువంటి ఫ్లెక్సులు కానీ పాస్టులు కానీ ఉండడానికి లేదు. ఇప్పటికి పోలింగ్ ముందు రోజు ఇప్పుడు కట్టుకోవచ్చు. మీరేమి రేపే మీకేమనుకు మీరు పోలింగ్ 9 తారీఖు కాబట్టి 8 తారీఖు వరకు అక్కడ ఏమి ఉండాలి మీ లేదు. దానికి కూడా మీకు పంచాయతీ సిబ్బంది హెల్ప్ చేసి పెడతారు. గోడల మీద పాస్టర్లు అందించినా గోడల మీద పెన్తో లేదా ఇంకలతో రాసినప్పుడు రైట్లే కావడం మ్యాక్సిమం ఫ్లెక్సులే కాబట్టి ఎటువంటి ఎన్నికలతో కూడినటువంటి ఫ్లెక్సులు కూడా 100 మీటర్ల పరిధిలో ఉండడానికి వీలేదు. ఎలక్షన్ ముందు రోజున 100 మీటర్ల పరిధిలో అక్కడ ముందుతో మార్క్ చేస్తారు అన్ని వైపు అంటే చేస్తారనే ఇష్యూస్ అనేది అందరికీ చెప్పడం జరిగింది. సో ఇందులో కొన్ని పాయింట్స్ నేను మళ్ళీ ఐ విల్ రీట్రేట్. సో మీకు ఫస్ట్ ఏంటంటే మీలో ఎంతమంది ఆల్రెడీ చేశారు 2 ఆఫీసర్స్ కింద మన బాధ్యత ఫస్ట్ ఏంటంటే మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం. ఎందుకంటే ఒక ఎంపీడీఓ ఆయన కింద ఉన్న 150 నుంచి 200 పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్గా చూసే అవకాశం లేదు. సో పంచాయత్ సెక్రటరీ చూసేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. సో మీరు పంచాయత్ సెక్రటరీని అడిగి అంతా బాగుందా ఓకే అని అక్కడ ఆగిపోవడం వీల్లేదు. యూ హ్యావ్ టు పర్సనల్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్. 4 రోజులు ముందు ఎప్పుడైతే లిస్ట్ ఆఫ్ అన్ని క్యాండిడేట్స్ వస్తుందో అయిపోయిన వెంటనే ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ మీరు వెళ్ళి చూసి యూ హ్యావ్ టు సాటిస్ఫై. మళ్ళీ పోలింగ్ స్టేషన్ లోపల కొనుగోలు ఉంటాయి అన్నీ ఉంటాయి అది రిమూవ్ చేయడం కానీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా పిఓకి ఏపీఓకి సంబంధించిన టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. యాజ్ అ పిఓ మీకు పిఓస్ డైలీ ఇవి అవి బాగా ఐడియా ఉంటుంది. కానీ ఆ స్టేజ్ 2 రిటైలింగ్ ఆఫీసర్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిఓస్ అందరికీ ఆ ఆఫర్స్ ఉన్నాయా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ప్లీజ్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్. బాగానే ఉందిలే అనే ఇది లేదు. ప్రతిదీ కూడా విజిట్ చేయాలి. సెకండ్ మా వైపు నుంచి కూడా మేము ఒక చెక్ లిస్ట్ రెడీ చేసి ఇస్తాం. సో దట్ మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లో అంతా కూడా చెక్ లిస్ట్ ఉంటే మీరు ఎలా చూసుకుని వెళ్ళడం ఈజీగా ఉంటుంది. కాబట్టి సేమ్ చెక్ లిస్ట్ ఒక పోలింగ్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఏముండాలి. సిమిలర్లీ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉప సర్పంచ్ ఎన్నికల వరకు కూడా పైనుంచి తిరిగి వరకు ఒక చెక్ లిస్ట్ లాగా రెడీ చేసి మేము జిల్లా పరిషత్ నుంచి డిపిఓ నుంచి పంపిస్తాం. సో ఆ చెక్ లిస్ట్ అంతా కూడా మీరు ఫాలో అయిపోతే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా మనకి కవర్ అవుతుంది. సో నేను అడిగి కొన్ని పంచాయతీ ఎలక్షన్స్ లో జరిగే ప్రాక్టికల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ కవర్ చేస్తారు కాబట్టి ఇవన్నీ రిపీట్ అయి ఉండొచ్చు. బట్ బ్యాలెట్ పేపర్ దగ్గర
మన స్టోర్ చేసిన వాలెట్ కాబట్టి ఆ ఆయిల్ రాస్తారు. సో మళ్ళా మీరు వాళ్ళు ఏదైతే మన వాలెట్ ఇస్తారో ఆ ఆయిల్ అనేది మన వైపు నుంచి ఉండకుండా చూసుకోవాలి. ఏదైతే వాలెట్స్ మీద మనం చేస్తున్నామో మన వైపు నుంచి పేపర్స్ బాగుండేట్టు చూసుకోవాలి. వాళ్ళు ప్రాపర్ గానే ఓటేస్తారు, కానీ దాని మీద మిగిలిపోయిన ఆయిల్ వల్ల ఇది స్మచ్ అయిపోయి ప్రాబ్లం వచ్చి మళ్ళీ కౌంటింగ్ అప్పుడు ప్రాబ్లం రాకుండా మనం అందరం కూడా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ పిఓస్ అందరికీ కూడా ఇది కొంచెం మీరు డీటెయిల్ గా చెప్పండి. సిమిలర్లీ 3:30 ఎలాగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది, 3:30 నుంచి 4 కల్లా ఆ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కి ఈ బాక్స్ కానీ పట్టుకుని వస్తారు. ఈ కౌంటింగ్ దగ్గర మాత్రం నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టేబుల్స్ ఎక్కువ ఉంటే ప్రాసెస్ ప్యాటర్న్ లో స్టార్ట్ అయిపోతే మనకు ఒక వార్డ్ అయిన తర్వాత ఇంకోటి ఒక వార్డ్ అయిన తర్వాత ఇంకోటి అయితే మాత్రం ఇట్ విల్ టేక్ ఫర్ ఎవర్. సో అన్ని కూడా ప్యారలల్ గా మనకి కౌంటింగ్ స్టార్ట్ అవ్వడానికి సంబంధించిన ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టేబుల్స్ అన్ని కూడా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. నాకు తెలిసి ఉండవు, మీరు వెళ్ళి ఫస్ట్ అది కౌంటింగ్ సెంటర్ దగ్గర టేబుల్స్ ప్యారలల్ గా మీకు 10 వార్డ్ ఉన్నాయండి, 10 టేబుల్స్ ప్యారలల్ గా పెట్టుకుంటే ఇది ఈజీ. జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోకవరం నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను సీఐ సురేష్ బాబు వెల్లడించారు. దేవీపట్నం మండలం ఫజులాబాద్ కు చెందిన మట్టు సతీష్ బంధువులు వీర్ని హనుమంతరావు, వీర్ని రమాదేవి, మన్నెం భాను, మన్నెం ఆదిత్య కుమార్లు ఇక్కడకు వచ్చి తిరిగి విశాఖపట్నం వెళుతుండగా మల్లిసాల వద్దకు వచ్చేసరికి కారు విద్యుత్ స్తంభాన్ని గట్టిగా ఢీకొట్టింది. దీంతో వైర్లు తెగబడి ముందు భాగంలో ఉన్న మట్టు సతీష్, వీర్ని హనుమంతరావులు షాక్ కు మృతి చెందారన్నారు. వెనుక సీట్లో ఉన్న మన్నెం ఆదిత్య కుమార్, వీర్ని రమాదేవి, మన్నెం బాణులను రక్షించారన్నారు. వారు బయటకు వచ్చాక కారు నుండి మంటలు చెలరేగి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యిందని తెలిపారు. బాధితులను చికిత్సకై ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంఘటనా స్థలాన్ని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఐటి రామకృష్ణ ఉన్నారు. ఈరోజు ఉదయం మల్లిసాల గ్రామం దాటిన తర్వాత సింగారం సింత్కి మల్లిసాల గ్రామంకి మధ్యలో వీళ్ళు వైజాగ్ చెందినటువంటి ఫ్యామిలీ 5 మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఫజులాబాద్ దగ్గర నుంచి బయలుదేరి వైజాగ్ వరకు వెళ్ళడానికి బయలుదేరారు. ఆల్టో 800 కార్లో బయలుదేరారు. సింగారం సింత దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ పోల్ని ఆ కారు ఢీకోవడం జరిగింది. ఆయన వేగంగా డ్రైవ్ చేసి ఆ పోల్ని ఢీకోవడం వల్ల ఆ పోలు మధ్యలోకి బ్రేక్ అయిపోయి ఆ పోల్ ఏదైతే ఉందో ఆ పోలు ఆల్టో కార్ మీద పట్టడం జరిగింది. దాని మీద ఆల్టో కార్ పక్కనే ఈ ఎలక్ట్రికల్ పోల్ మీద ఉన్నటువంటి 11 kV లైన్ దాని పక్కకే జరగటం, ఎవరైతే డ్రైవర్ మీద ఈ పోలు కొద్దిగా పడటం, డ్రైవర్ పక్కన ఉన్న ఆసామి డోర్ తీయగానే 11 kV వైర్కి టచ్ అవ్వడం జరిగింది. దీని ధర్మలో ఆ కారులో ట్రావెల్ చేస్తున్నటువంటి ఇంకొక ఆయన మన్నెం ఆదిత్య కుమార్ గారు అని చెప్పి ఈయన వెనకాల సీట్లో కూర్చున్నారు. ఈయన వెనకాల ఆయన వాళ్ళతో పాటుగా కూర్చున్నటువంటి మన్నెం బాను, వీర్ని రమాదేవి అనేవాళ్ళు వాళ్ళిద్దరిని సేఫ్ చేశారు. అయితే ఈ ఎవరైతే ఈ డోర్ తీశారో, డోర్ తీసినటువంటి వీర్ని హనుమంతరావు గారు ఆయన స్పాట్లోనే ఎలక్యూషన్కి గురయ్యి ఆయన ద్వారా కారులో ఉన్నటువంటి ఇంకొక కారు నడిపేటువంటి మట్టు సతీష్ గారికి కూడా ఎలక్యూషన్ గురవటం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా స్పాట్లోనే చనిపోయారు. అలాగే సబ్సీక్వెంట్గా ఈ ఎలక్యూషన్ వల్ల కారు కూడా బర్న్ అవటం జరిగింది, కారు కూడా ఫైర్ అయింది. దీని మీద పోలీస్ కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఎవరైతే కారు వేగంగా నడిపారో ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలినటువంటి 3 వ్యక్తులు కూడా సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాణ్యత లోపంతో డ్రైనేజీ నిర్మాణం, అధికారులు పట్టించుకోవాలంటున్న కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామ ప్రజలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని సిద్ధం, శిక్షణ కార్యక్రమంలో అధికారులు వెల్లడి. జగ్గంపేట మల్లిసాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.